వారాహి యాత్రలో సీఎం జగన్ టార్గెట్ గా విమర్శలతో చెలరేగిపోతున్న పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా లబ్ధి చేకూరిందా? అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తోంది. వారాహి యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి పవన్ ఏపీ రాజకీయాల్లో అంతా తానే కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. నిత్యం వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, చేసిన విధ్వంసాలను, అక్రమాలు, అరాచకాలను ఎండగడుతున్న పవన్ ఏపీలో ప్రస్తుతం అంతా తానే నడిపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు ప్రజలు. బటన్ నొక్కితే డబ్బులు పడుతున్నాయని, సీఎం జగన్ ప్రజలను మభ్య పెడుతున్నారని, ఆయన నొక్కని బటన్లు ఉన్నాయని, పూర్తి కాని పోలవరం, రాని ఉద్యోగ నోటిఫికేషన్, రైతులకు అందని పంట నష్టపరిహారం, కొబ్బరి సాగుకు రాని మద్దతు ధర, మూతపడిన 8,000 బడులు, తాగునీరు దొరకని గ్రామాలు, ఆగిన విదేశీ విద్య, అభివృద్ధి నోచుకొని ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్ అని జనసేనాని ఎద్దేవా చేయటంతో జగన్ ని అందరూ విమర్శిస్తున్నారట. పూర్తి కాని పోలవరం, నువ్వు నొక్కని బటన్, అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్, మూతపడిన 8,000 బడులు నువ్వు నొక్కని బటన్, ఆగిన విద్యేశీ అంబేద్కర్ విదేశీ విద్య సాయం నువ్వు నొక్కని బటన్, అప్పుల ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్, నిరుద్యోగులకి యువత ఉపాధి కల్పించినది నువ్వు నొక్కని బటన్, ఆడపిల్లలకి మన ప్రాణ సంరక్షణ నువ్వు నొక్కని బటన్. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, రాష్ట్రం బాగుండాలన్నా జనం బాగుండాలన్నా జగన్ పోవాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకు అందరూ మద్దతు తెలపడమే కాకుండా పవన్ కళ్యాణ్ రావాలని జనసేన పార్టీకి ప్రమరతం పడుతున్నారట. దీంతో వారాహి యాత్రతో ఏపీలో పవన్ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని చర్చలు జరుగుతున్నాయి.